హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇంజనీరింగ్ ఛానల్. ఐఎమ్ ఖాలిద్. ఈ సెషన్లో మనం మాడ్యూల్ పోర్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. లాస్ట్ సెషన్లో మాడ్యూల్ గురించి చూసాం కదా, ఈ సెషన్లో వచ్చేసి మనము ఆ మాడ్యూల్కు మనము పోర్ట్స్ అనేవి డిక్లేర్ చేస్తాం కదా, అసలు ఆ పోర్ట్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. పోర్ట్స్ అంటే ఏంటంటే, మనకు పోర్ట్స్ ఆర్ నథింగ్ బట్ దోస్ ఆర్ యువర్ సిగ్నల్ పోర్ట్స్ ఆర్ యువర్ సెట్ ఆఫ్ సిగ్నల్స్. ఓకేనా, సిగ్నల్స్ వచ్చి మీకు ఇన్పుట్స్ అయినా కావచ్చు, అవుట్పుట్స్ అయినా కావచ్చు అనమాట. సో మీరు ఏవైతే సిగ్నల్స్ మీ డిజైన్కి యూస్ చేస్తుంటారో ఆ అన్ని సిగ్నల్స్ని మనము పోర్ట్స్ అని అంటాం అనమాట. ఓకేనా, దిస్ ఈజ్ యువర్ మాడ్యూల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ మాడ్యూల్ అనుకోండి, మీకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫుల్ యాడర్ అనుకోండి. ఫుల్ యాడర్కి వచ్చేసి మీకు 3 ఇన్పుట్స్ ఉంటాయి కదా, ABC అనే 3 ఇన్పుట్స్ ఉంటాయి, సమ్ క్యారీ అనే 2 అవుట్పుట్స్ ఉంటాయి అనమాట. సో ఈ సిగ్నల్స్ అన్నీ మీరు వచ్చేసేసి మీ మాడ్యూల్కి కనెక్ట్ చేశారు కదా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ పోర్ట్స్ అనమాట. చూడండి, దిస్ ఈజ్ యువర్ పోర్ట్ 1, పోర్ట్ 2, పోర్ట్ 3, పోర్ట్ 4, పోర్ట్ 5. ఓకేనా, పోర్ట్స్ ఆర్ నథింగ్ బట్ ద సిగ్నల్స్, మనము డిజైన్లో యూస్ చేస్తున్న సిగ్నల్స్ అనమాట. ఓకేనా, పోర్ట్స్ అంటే ఏ సెట్ ఆఫ్ సిగ్నల్స్. సో ఇప్పుడు పోర్ట్స్ అనేవి మనకు ఎందుకు యూస్ చేస్తామంటే, మనకు ఆ డిజైన్తో కమ్యూనికేట్ చేయడానికి. డిజైన్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఇప్పుడు మనకు వచ్చేసేసి నేను డిజైన్కి ఇన్పుట్ వాల్యూస్ ఇవ్వాలి, అది నాకు అవుట్పుట్ వాల్యూస్ అనేది ఇస్తుంది. సో దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ కమ్యూనికేషన్ అనమాట. సో నేను ఇన్పుట్ వాల్యూస్ ఎలా పంపిస్తాను, పోర్ట్స్ ద్వారా నేను ఇన్పుట్స్ పంపిస్తాను. సో సేమ్ అవుట్పుట్ పోర్ట్స్ ద్వారా నేను అవుట్పుట్ తెచ్చుకుంటున్నాను అనమాట కదా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ వన్ వే ఆఫ్ కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్లో మనకు పోర్ట్స్ అనేవి యూజ్ అవుతున్నాయి కదా. సో దట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ పోర్ట్స్ ఆర్ అ వే ఆఫ్ కమ్యూనికేట్ విత్ యువర్ డిజైన్. ఓకేనా. సో ఇప్పుడు మనకు పోర్ట్స్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. 3 టైప్స్ ఆఫ్ పోర్ట్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనకు ఇన్పుట్ పోర్ట్, అవుట్పుట్ పోర్ట్, ఇన్ అవుట్ పోర్ట్. ఇన్పుట్ పోర్ట్ అంటే ఏంటంటే, మనకు దీస్ ఆర్ యువర్ ఇన్పుట్ పోర్ట్స్ కదా. ఇన్పుట్ పోర్ట్స్ ఏంటి, డిజైన్ మాడ్యూల్ కెన్ రిసీవ్ వాల్యూస్. మనం వచ్చేసి టెస్ట్ బెంచ్ నాకు ఏం వాల్యూస్ అయితే ఇస్తుందో ఆ వాల్యూస్ వచ్చేసేసి నా డిజైన్ అనేది రిసీవ్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా, డిజైన్ వచ్చేసి సిగ్నల్స్ రిసీవ్ చేసుకోవాలంటే ఓన్లీ త్రూ యువర్ ఇన్పుట్ పోర్ట్స్. అవుట్పుట్ పోర్ట్స్ అంటే ఏంటి, డిజైన్ మాడ్యూల్ కెన్ సెండ్ వాల్యూస్. ఇప్పుడు వచ్చేసేసి నాకు అవుట్పుట్ పోర్ట్స్ యూస్ చేసుకొని నా మాడ్యూల్ వచ్చేసి ఏ వాల్యూస్, అవుట్పుట్ వాల్యూస్ ప్రొడ్యూస్ చేసుకుంటుంది కదా. నాకు ఇన్పుట్ వాల్యూస్ వచ్చిన తర్వాత నాకు ఆ వాల్యూస్ని బట్టి అవుట్పుట్ వచ్చి అది జనరేట్ చేసుకొని అవుట్పుట్ ప్రొడ్యూస్ చేసేస్తుంది. ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ అవుట్పుట్ వాల్యూస్ అనేది నాకు సెండ్ చేయడానికి అవుట్పుట్ పోర్ట్స్ యూస్ చేస్తున్నమాట. అవుట్పుట్ పోర్ట్స్ ఉంటాయి. సో అవుట్పుట్ పోర్ట్స్ ఎందుకు మనకు, డిజైన్ మాడ్యూల్ కెన్ సెండ్ వాల్యూస్. వాల్యూస్ సెండ్ చేయడానికి అవుట్పుట్ పోర్ట్స్ యూస్ చేస్తాం, వాల్యూస్ రిసీవ్ చేసుకోవడానికి ఇన్పుట్ పోర్ట్స్ యూస్ చేస్తాం. ఇన్ అవుట్ పోర్ట్ అంటే ఏంటి, మనకు ఇన్ అవుట్ పోర్ట్ యూస్ చేసినప్పుడు డిజైన్ మాడ్యూల్ ఐదర్ సెండ్ ఆర్ రిసీవ్ సిగ్నల్స్. దీంట్లో ఏంటంటే, మనకు ఇన్ అవుట్ పోర్ట్ కానీ యూస్ చేసామనుకోండి, ఆ పోర్ట్ యూస్ చేసి మనం వాల్యూస్ వచ్చి రిసీవ్ చేసుకోవచ్చు, అండ్ ఆల్సో మనం వాల్యూస్ సెండ్ కూడా చేయొచ్చు అనమాట. ఓకే, టూ వే, ఏ వేలో అన్న మనం వచ్చేసి చేయొచ్చు ఇన్ అవుట్ పోర్ట్ కానీ యూస్ చేసుకుంటే. సో వన్ సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. మాడ్యూల్ హాఫ్ యాడర్, ఇన్పుట్ ఏ కమా బి, అవుట్పుట్ సమ్ కమా క్యారీ. చూసారా, ఇది నా ఇన్పుట్స్ కదా. ఇది ఏ కమా బి అనేది నా ఇన్పుట్స్, సమ్ క్యారీ అనేది వచ్చేసి నా అవుట్పుట్స్ అనమాట కదా. సో దీస్ ఆర్ యువర్ మై ఇన్పుట్ పోర్ట్స్, దీస్ ఆర్ మై అవుట్పుట్ పోర్ట్స్. ఓకేనా, దిస్ డిక్లరేషన్, దిస్ ఎంటైర్ డిక్లరేషన్ ఈజ్ నథింగ్ బట్ యువర్ పోర్ట్ డిక్లరేషన్. దీన్ని ఎందుకు పోర్ట్ డిక్లరేషన్ అంటామంటే, ఇవన్నీ పోర్ట్స్ కాబట్టి పోర్ట్ డిక్లరేషన్ అంటామన్నమాట. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ యువర్ పోర్ట్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోర్ట్స్ అండ్ పోర్ట్ డిక్లరేషన్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ అబౌట్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ పోర్ట్స్. సో నెక్స్ట్ సెషన్లో మనం వచ్చేసి మాడ్యూల్ ఇన్స్టాన్షియేషన్ గురించి చూద్దాం. అంటే మాడ్యూల్ని డిజైన్తో ఎలా కనెక్షన్ చేయాలి, ఎన్ని వేస్లో కనెక్షన్ చేయొచ్చు అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.